హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బాయ్స్. పోస్టల్ డిపార్ట్మెంట్లో 30,000 పైచిలకు పోస్ట్ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో యాజ్ యూ ఆల్ నో, మనకు ఆంధ్రాకు ఇక తెలంగాణకు సంబంధించిన వేకెన్సీ బైఫర్కేషన్ చూడండి. మనకు ఆంధ్రాకి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఆంధ్ర విషయానికి వస్తే పోస్టులు మనకు వచ్చేసి దాదాపు 1058 పోస్టులు అయితే రావడం జరిగిందండి. 1058 పోస్టులు మనకు ఆంధ్రాకు రావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ 1058 పోస్టులు మనకు కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. యువర్ కావచ్చు, యువర్ 497, ఇక ఓబీసీ 152, ఇక ఎస్సీ ఎస్టీ ఇలా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఏదైతే చార్ట్ ఉందో మీరు చూస్తున్నారో అది యూట్యూబ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుందండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక తెలంగాణ విషయానికి వస్తే చూడండి, తెలంగాణకు కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 961 పోస్టులు మనకు తెలంగాణకి ఇవ్వడం అయితే జరిగిందండి. 961 పోస్టులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, గ్రామీణ డాక్ సేవక్ అంటారండి ఈ కాన్సెప్ట్ మీద మనకు 30,000 పోస్టులు రిలీజ్ కావడం జరిగిందనమాట. సో మనకు ఆంధ్ర తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ అండి. మన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇంపార్టెంట్. సో పోస్టుల విషయం గురించి నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలియజేశాను. 1058 మన ఆంధ్రకు, 961 తెలంగాణకి ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్లో ఏమి ఉంది, నోటిఫికేషన్లో ఏ విధంగా వాడు మెరిట్ ఇస్తాడు, ఎగ్జామ్ ఉందా లేదా, అసలు పోస్టులు ఏ విధంగా ఇస్తున్నాడు, ఎలాంటి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలనేది నోటిఫికేషన్ ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు బాయ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్స్ 30,000 జీడిఎస్ జాబ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్లో మనము ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ బేస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇక ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏమైనా ఉందా, మెరిట్ వైజ్ ఏమైనా తీస్తాడనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ నేను 2 మినిట్స్లో నోటిఫికేషన్ త్రూ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్స్. రైట్, చూడండి ఇదండి నోటిఫికేషన్. గ్రామీణ డాక్ సేవక్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అని అనమాట. సో ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2023 అనే ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో నోటీస్లో ఇవ్వడం ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ గ్రామీణ డాక్ సేవక్, యాజ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు. అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్. మీరు అందరూ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. సో అది కూడా ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఎప్పుడు, 3 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారండి. రైట్, ఇది ఒక పాయింట్ అయితే చూడండి. ఆ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయని ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్గా వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, ఆయనకు వచ్చేసి టీఆర్సీఎస్ స్లాబ్ అని ఉంటుంది. కామన్గా ఈ ఏదైతే సెంట్రల్ పే కమిషన్ ఇలాంటి స్లాబ్స్ అప్లై కావండి వీళ్ళకు. సో టీఆర్సీ అంటే మనకు టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ అని ఉంటాయండి. ఈ టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ కింద మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 12,000 నుంచి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు, ఇక 10,000 నుంచి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు పేమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సరే, ఇది ఒక పాయింట్. దీని తర్వాత మనం తీసుకుంటే ఆ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది జాబ్లోకి వెళ్ళిన తర్వాత. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ముఖ్యంగా నేను చెప్తాను చూడండి, ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, ఏ ప్లేస్లో అయితే మనం పోస్ట్ అప్లై చేసుకుంటున్నామో, ఏ పోస్టల్ జోన్లో అయితే మనం అప్లై చేసుకుంటున్నామో, ఆ పోస్టల్ జోన్లో అతని అడ్రస్ ఉండాలి, అతను నివసిస్తూ ఉండాలి, అది మెయిన్ క్రైటీరియా. ఒకవేళ లేదు అనుకుందాం, అప్లై చేసుకోవాలి లేదు స్టిల్ మనము చేంజ్ చేసుకుని ఆ అడ్రస్, మనము ఆ అప్లై చేసుకునే టైంకు, ఆ ఎంగేజ్మెంట్ టైంకు అక్కడ అయితే మనం ఉండాలి, మన అడ్రస్ అయితే షో చేయాలి. ఆ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొకటి పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో కట్టించి ఇవ్వరండి. మీరు ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో మీ ఇంట్లోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ టైప్ ఒక చిన్న గది ఉంటుంది, ఆ క్రైటీరియా కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. మీరే అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి ఆఫీస్కి,
అది గుర్తుంచుకోవాలి. చాలామందికి తెలియదు, ఆఫీస్కు మీరు యాజ్ ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా మీరు సెలెక్ట్ అయితే మీ ఇంట్లోనే ఉంటుంది, మీరే అకామిడేషన్ పోస్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అది క్లియర్గా చాలా ఇచ్చాడు నోటిఫికేషన్లో. అది ఒకసారి మీరు నోటిఫికేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి చూడండి బాయ్స్, ఒకసారి చదువుకోవచ్చు మీరు కూడా. సో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది, సో అది గుర్తుంచుకోవాలి. దీని తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ చూడండి. ఆ క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్, క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్. ఇది క్వాలిఫికేషన్ ఓకే సార్. ఏజ్ అంటే చాలా ఉందండి, 18 to 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా, అది చాలా మందికి ఉన్న డౌటు, చాలామందికి తెలియని డౌట్ అనమాట. సో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా చూడండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ కానీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ వీళ్ళకందరికీ ఎగ్జామ్స్ ఉండవండి. క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాసు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, సైకిల్ తొక్కడం బాగా ఉంటుంది నేర్చుకోవాలి. అది ఇవాళ రోజుల్లో సైకిల్ తొక్కడం గురించి జనాలు మర్చిపోయి ఉంటారు, బట్ ఓకే నో ప్రాబ్లం, బైకుల్లో వెళ్తారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ చాలా కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. 10th క్లాస్లో మీరు అప్లికేషన్ను ఇన్వైట్ చేసేటప్పుడు అప్లికేషన్లో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మీరు అంటే, ఇప్పుడు ఇలా ఈ విధంగా నోటిఫికేషన్లో తెలియచేయరండి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి, అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఉంటున్న ఏరియాలో మీకు వేకెంట్ ఉందా లేదా అని అప్లికేషన్లో ఆన్లైన్ అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతాయి, అప్పుడే మీరు అప్లై చేసుకోగలరు. ఒకవేళ మీరుంటున్న ఏరియాలో లేదు అంటే మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ కాదు, మీరు అప్లై చేసుకునే దానికే కష్టమవుతుంది. సో ఆ విధంగా అప్లికేషన్ చేసుకోవాలండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు 10th క్లాసు మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 10th క్లాసు మార్క్స్ మెరిట్ బేసిస్ మీద ఎగ్జామ్ ఉండదు, ఉండనే ఉండదు, మెరిట్ బేసిస్ మీద మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. 10 out of 10 ఉంటే ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ మెరిట్ ఎలా బేస్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంత నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కావాలంటే జాయిన్ అయ్యి నోటిఫికేషన్ తీసుకోండి, చూసుకోండి ఒకసారి. 10 పాయింట్స్ అంటే వేటితో క్యాలిక్యులేట్ చేయాలి, వేటితో మల్టిప్లై చేయాలి, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి, గ్రేడింగ్ సిస్టమ్ ఉంటాయి, మార్క్స్ కన్వర్ట్ చేసుకునే దానికోసం. సో ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో మార్క్స్ ప్రకారమే అప్లై చేసుకోవాలి, గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా మార్క్స్ ప్రకారమే కన్వర్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలని అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా, రైట్. సో మెరిట్ బేసిస్ మీద మాత్రమే మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది, దట్టు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా ఉండదు. మీరు ఎగ్జామినేషన్ కోసం చదువుకోవాల్సిన అవసరమే లేదు. ఇది మెయిన్ పాయింట్ అండి. ఎవరెవరి ఏరియాలో ఉన్నారో, సో దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కాస్త మీరు కూడా మీ ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటే, మీ డివిజన్లో పోస్టులు ఉండగలిగితే మీరు అప్లై చేసుకొని అయితే గ్యారంటీగా పెట్టుకోండి. ఎందుకంటే చెప్పలేమండి, ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక మార్క్స్ తక్కువ ఉండొచ్చు, మనకంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకపోవచ్చు, ఈజీగా మనకు వచ్చే పోస్టులు అండి, ఎగ్జామినేషన్ లేనే లేదు. ఓవరాల్గా చెప్పబోయే విషయం ఇదండి. సో ఆంధ్రాకు తెలంగాణకు మంచి పోస్టులే ఉన్నాయి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే రూరల్ ఏరియా వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు అప్లై చేసుకొని అయితే ట్రై అయితే చేసి చూడండి బాయ్స్. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీరు ఫాలో అవుతుంటే డైలీ అప్డేట్స్ అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.